ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో ఓన్లీ మా ఇంజనీర్స్ వైపు నుంచి ఏంటంటే మాది జోనల్ పోస్టు. సో మేము జోనల్ పోస్టుల గురించి వీటి డివిజన్ గురించి కమలాతర్ కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్థానికత అన్న దాని మీద మమ్మల్ని డిబేట్ చేయాలని చెప్పేసి. సో అప్పుడు కమలాతర్ గారు ఏం చెప్పినారంటే ఇది మా పర్వీలు లేదు, యాక్ట్ లోపల ఆల్రెడీ జోనలు డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మల్టీ జోనల్ పోస్టులు అన్నీ కూడా యాక్ట్ లోపల ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలని చెప్పేసి ఇవన్న చెప్పినట్టు అట్లా. సో తర్వాత మీరు గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కూర్చునేసి మీరు డిసైడ్ చేసుకొని ఇక్కడ స్థానికుల్ని అక్కడికి అంటే అక్కడి మొదలు ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బట్ లేదని చెప్పేసి చెప్పినారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే నేటివిటీ అనేది మనం ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలనేది. కొంతమంది పుట్టుకతో ఇప్పుడు తమ్ముడు అన్నాడు, పుట్టుకతో ఎవరు ఇక్కడ పుడితే అక్కడ. సో అట్లా కాకుండా మనం ఆల్రెడీ ములికి రూల్స్ అనేది మనం ఏదైతుందో 15 ఇయర్స్ స్కీమ్ ఏదైతుందో దాన్ని ఆల్రెడీ మనం కోల్పోయినాం. సో ఇప్పుడు మిగిలింది 1975 నుంచి ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుతున్నది 6.5 లా ఆర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్ 610. సో వీటి మీదనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీని నుంచి వెనక్కి వెళ్ళి ములికి రూల్స్ అని అడగవచ్చా, అది ఒకటి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే ఇప్పుడు 610 మనం వెనుకకి వెళ్ళలేము అనుకుంటే ఆ 4 ఇయర్స్ క్రైటీరియాని పక్కాగా మనం పాటించాలి. అట్లా ఒకవేళ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1956 రోజు మనకి 0% మీ ఉద్యోగాలు ముట్టము అన్న వాళ్ళు ఈరోజు మన అంటే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా 5th, 6th జోన్ ఈ 2 జోన్స్ మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి తెలంగాణ జోన్స్ ఈ 2 జోన్స్ లోపల 50% పైన వాళ్ళే ఉంటారు. అంటే పుట్టుక వల్ల కానీ చదువు వల్ల కానీ ఇక్కడ లోకల్ అయిపోయిన వాళ్ళు. సో వాళ్ళు 50% మందిని మనం ఇప్పుడు వెనక్కి పంపలేము, ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి 4 ఇయర్స్ క్రైటీరియా 4 out of 7 ఇయర్స్ 4th to 10th ఏదైతుందో దాంట్లో 4 ఇయర్స్ చదివిన వాళ్ళు ఇక్కడ అయిపోతారు కాబట్టి. సో మనం ఆ క్రైటీరియా అట్లీస్ట్ ఆ క్రైటీరియాని గట్టిగా తీసుకుంటే ఆ 40% ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ కొంత రిపేటేషన్ అయిపోయినారు. సో 15% వరకు ఇంకా ఉన్నారు నాన్ లోకల్. సో స్థానికత అనేది 4 ఇయర్స్ క్రైటీరియా మీద కంపల్సరీగా మనము స్టాండ్ తీసుకోవాలి, అంటే యాక్ట్ కాకుండా మనము దాని నుంచి ప్రపోజ్ చేయాలన్నది మా యొక్క. అయితే దానికంటే ముందు మీరు అన్నట్టు గిరిగాని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినటువంటి ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ముందు క్రమబద్ధీకరిస్తే క్యాడర్షన్స్ అవన్నీ కూడా అక్కడనే మనకు చాలామంది వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో వాళ్ళని తీసివేసినాక అప్పుడు స్థానికత అనేది మనము క్రైటీరియా తీసుకోవాలన్నది నా యొక్క విన్నపం. ఇంకోటి మా దాంట్లో ఏంటంటే ఈ క్యాడర్ నుంచి ఆ పైన అందరూ కూడా స్టేట్ క్యాడర్ అవుతారు. సో స్టేట్ క్యాడర్ అనేసరికి వాళ్ళు నాకు ఆప్షన్స్ ఇవ్వాలి కదా అనేటువంటి పరిస్థితి. సో మా డిపార్ట్మెంట్ ఫార్చునేట్లీ ఏంటంటే అన్న చెప్పినట్టు ఈఎన్సీ ఒకడే ఇప్పుడు ఒకడే ఒక పోస్ట్ మాత్రమే మాకు ఈ స్టేట్ క్యాడర్ పోస్ట్, మిగతా అన్ని ఇన్ఛార్జ్ పోస్ట్ ఈ పైన. కాబట్టి మా డిపార్ట్మెంట్లో ప్రాబ్లం లేదు బట్ మిగతా ఆర్ఎన్బి అక్కడ డిపార్ట్మెంట్లు ఉంది. సో ఈ క్యాడర్ని కూడా జోనల్ క్యాడర్ కానీ చూడాలనేటువంటిది ఇంకొక విధం. సో థ్యాంక్ యూ.